వెల్కమ్ టు మహి ఎమి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు చేస్తున్నాం. హ్యాపీ దివాళీ అందరికీ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తీశాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోతో పాటు ఆ బ్లాగ్ అనేది షేర్ చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్త వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం చూడండి. ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈరోజు నేను వచ్చేసి మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే దివాళీకి మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇయర్ దివాళీ సందర్భంగా ఇచ్చారు. ఇవి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది గిఫ్ట్ అన్నట్టు. సో ఇది మీకు షేర్ చేసుకుందామని నేను ఈ బ్లాగ్ చేశాను. అలాగే బ్లాగ్ అయితే మొత్తం చూడండి. మీకు ఎలా అనిపించింది అని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పెట్టుకున్నాను. మీకు డైరెక్ట్గా చూపిస్తే ఎవరికి అర్థం కాదు కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నేనైతే పెట్టుకున్నాను. నాకు ఎలా ఉన్నాయి, నాకు ఎలా షూట్ అయ్యాయా లేదా నాకు ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి వచ్చేసి 5 గ్రామ్స్. తులాలలో చెప్పాలంటే అర్ధ తులము, గ్రామ్స్లో చెప్పాలంటే 5 గ్రామ్స్ కేడిఎమ్. ఇవి వచ్చేసి 5 గ్రామ్స్ ఉన్నాయి. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాకు షూట్ అయ్యాయా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే మా బ్లాగ్ మీకు ఎలా అనిపించింది, మా వీడియో వచ్చేసి మీరు ఎలా ఎంజాయ్ చేసుకోండి కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో అయితే మొత్తం ఉందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవినింగ్ వరకు మేము ఎలా 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 పూజ చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా మొత్తం ఉంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియో అయితే మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం మా ఛానల్కి. కొంచెం చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. వీడియో అయితే మొత్తం చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్ అయిపోయారు వీళ్ళు. నేను కూడా ఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ లేచి పొద్దున్నే ఊకొని తూడ్చుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. పిల్లలకి స్నానాలు పోసి నేను స్నానాలు పోసుకొని మా కుషాల ఆయ చెప్తున్నాడు వీళ్ళకి నేను పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ చేశాను, ఉప్మా చేశాను. మా కుషాలకైతే ఉప్మా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు తినడానికి. సో ఎలానో అలా ఇలా ఈరోజు పండగ కదా నాన్న, కొంచెం పని ఉంది, వేరే టిఫిన్ చేయడం టైం లేదంటే అతి కష్టంగా తింటున్నాడు. తినడానికి ట్రై చేస్తున్నాడు. మాన్విక చూడండి, అస్సలు పెట్టుకోవట్లేదు. వాళ్ళ డాడీ పెట్టడానికి ఎంత ట్రై చేసినా ఏమీ తినదు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దనేసి తనకు కూడా ఒక ప్లేట్ పెట్టి అందులో కొంచెం వేసి అక్కడ పెట్టాను. ఆమె అయితే అసలు తినదు, ముట్టుకోకూడదు, ముట్టుకోలేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దనేసి అలా పక్కన పెట్టాను అన్నట్టు ప్లేట్లో కూర్చుంది. ఎంత ట్రై చేసినా తినట్లేదు తను, అస్సలు తినదు ఫుడ్. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం లైట్గా తింటుంది అంతే. వీళ్ళకైతే ఇక్కడ ఉప్మా పెట్టేసి ఇచ్చాను. ఇంకా పండగ కదా, పండగ రోజు కొంచెం పనులు ఎక్కువనే ఉంటాయి. పిల్లల్ని పట్టుకొని చేసుకోవడం అంటే కొంచెం టైం లేట్ అవుతుంది. సో అందుకే మాకైతే చాలా లేట్ అయిపోయిందండి పండగ రోజు. బ్రేక్ఫాస్ట్ అయినా తినడం, లంచ్ అయినా. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చాడు. వీడు రాగానే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు. అలాగే మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తారు. మా తమ్ముడు అయితే వచ్చి బంతిపూలు గుచ్చుతున్నాడు. నాకైతే కుదరలేదు కూర్చోడానికి, నేను వేరే ఏదో పని చేస్తున్నాను. ఇక్కడ కుషాలు మా తమ్ముడికి పువ్వులు ఇస్తున్నాడు. ఇద్దరు కలిసి ఇలా కూర్చాడు. వాడైతే మొత్తం కూర్చేసాడు అన్నట్టు. బంతిపూలు కూర్చి 2 దర్వాజలకు కట్టాడు. మామిడాకులు పెట్టాను కానీ బంతిపూలు కూర్చే టైం లేక నాకు, నేను కిచెన్లో పని చేసుకుంటుంటే తమ్ముడైతే చాలా బాగా హెల్ప్ చేస్తాడు నాకు. ఇక్కడ వచ్చేసి పాయసం చేశాను కొబ్బరి పాలతో, దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం అనేసి. స్వీట్ ఉండాలి కదా ఏదో ఒకటి. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అండి, యాపిల్స్ అండ్ అలాగే బనానా. మా తమ్ముడు తీసుకొచ్చాడు పిల్లల కోసము. వాడు వీక్లీ వన్స్ వస్తాడు. వీక్లీ వన్స్ ఫ్రూట్స్ పట్టుకొని వస్తాడు. ఎప్పుడు వచ్చినా ఫ్రూట్స్ తేవడం అవసరం. ఎప్పుడో ఒకసారి వస్తే తేవచ్చు కదరా అంటే, ఏమవుతుంది ఏం కాదు పిల్లలు తింటారనేసి తెస్తాడు. వీక్లీ 2 టైమ్స్ వచ్చినా 2 టైమ్స్ కూడా తీసుకొస్తాడండి. ఇక్కడ వచ్చేసి దేవుడికి అయితే పూజ చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి తమ్ముడు పూలు కూర్చడం అయిపోయింది, కడుతున్నాడు కూడా. మా వారు చూస్తున్నారు చూడండి, కట్టమంటే అప్పటి నుండి ఎంత ముత్తుకున్నా అన్విక సతాయించింది, కట్టనీయలేదు. సో ఇక్కడ వీడైతే కూర్చాడు కట్టాడు. మా వారేమో నువ్వు కూర్చుతే నేను కడతా అని వెయిట్ చేశారు కానీ తమ్ముడు కూర్చాడు కట్టాడు.
వాడు బాగా హెల్ప్ చేస్తాడు మాకు. నాకనే కాదు మా ఫ్యామిలీలో ఎవరి ఫంక్షన్లు అయినా కూడా వాడు ఉంటే చాలా పని హెల్ప్ అవుతాడు అందరికీ, చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక్కడ వచ్చేసి మా వారైతే పూజ చేస్తున్నారు, నైవేద్యం అయింది, స్వీట్ చేశాక ఇలా ఇక్కడ వచ్చేసి పూజ చేస్తున్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు అన్నట్టు. చూడండి ఇక్కడైతే మా దేవుడు ఇలా పెట్టుకున్నాము. మేము లక్ష్మీ పూజ ఏం చేయమండి, జస్ట్ దేవుడికి ఏదైనా స్వీటు నైవేద్యం లాగా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుంటాము. ఆ రోజైతే నాన్ వెజ్ ఏం వండుకోము, లక్ష్మీ పూజ అయితే ఏం చేయము. ఇంట్లో ఇలా దేవుడికి పూజ చేసుకుంటాము. మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారు, చూడండి సరే ఇలా కొబ్బరికాయ కొట్టడం అయితే అయింది. ఇక్కడ అయ్యాక దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకున్నాం అన్నట్టు. ఇక్కడ చూడండి కొబ్బరికాయ అయితే ఫైనల్లీ మా పూజ అయితే అయిపోయింది, కంప్లీట్గా అయింది. టైం వచ్చేసి 10:30 అయిందండి, చాలా లేట్ అయిపోయింది. మా అన్వికి అయితే బాగా సతాయిస్తుంది అందుకని లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను దండం పెట్టుకుంటున్నాను, కొంచెం లేటే అయింది. పండగలు అన్నప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది, అలాగే చిన్నపిల్లలు ఉంటే మనం అనుకున్న టైంకి అసలు అవ్వదు. ఇందులో మా అన్వికి అయితే బాగా సతాయిచ్చింది. మా తమ్ముడు వచ్చాక పనులు అనేవి అన్నీ స్పీడ్గా అయిపోయాయి. మా తమ్ముడనే కాదు మా వారు కూడా అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారు. మేమైతే ఏ పండుగలైనా కూడా అందరం తలా ఒక పని చేసుకుంటాము, అలా చేసుకుంటేనే మనకు పనులన్నీ కంప్లీట్గా అవుతాయి. ఇక్కడ వచ్చేసి పాయసం అయితే పెట్టాము దేవుడికి. ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలి, మేము చేయము అన్నామనుకోండి మన పనులు ఇక్కడ ఎక్కడే ఆగిపోతాయి. సో అందుకని ఏమైనా ఫెస్టివల్స్ పండుగలు ఉన్నప్పుడు ఇంట్లో అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటే అసలు పని చేసినట్టు కూడా అనిపించదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది కూడా. ఇక్కడ వచ్చేసి దేవుడికి పూజ అయిపోయాక పాయసం పెట్టించాను తమ్ముడికి, అలాగే మేము కూడా పెట్టుకున్నాము తింటున్నాము. మా అన్వికి అయితే మేము ఎవ్వరం పెట్టినా తినట్లేదు, పోయి తమ్ముడు బౌల్కే ఇగబడి తింటుంది చూడండి. మా కుషాలకి పోవట్లేదు స్వీటు, చెల్లి నేను పెడతాను ఏం పెడతా అని తను కూడా పెడుతున్నాడు, తమ్ముడు పెడుతుంటే ఎలా తింటుంది చూడండి. అసలు నేను పెడితే నా దగ్గరికి రావట్లేదు, పెట్టించుకోవట్లేదు. అక్కడ తమ్ముడు కుషాలు పెడుతుంటే ఆ అంటూ తింటుంది చూడండి తను ఎలా చేస్తుందో. కొద్దిసేపు చాలా బాగా నవ్వుకున్నాము, ఇలా ఎంజాయ్ చేసాము మేము పండగ అనేది. ఇక్కడ కుషాలు నేను పెడతా నేను పెడతా అని కుషాలు కూడా పోటీగా పెడుతున్నాడు చూడండి. ఇలా జరిగింది వీళ్ళు పాయసం తినడం, ఇలా ఎంజాయ్ చేశారు చూడండి అన్వికతో. మా తమ్ముడిని అయితే అసలు తిననియలేదు, తనే ఆ అంటూ పెట్టమన్నది. మళ్ళీ కొంచెం కాగానే ఒక 4 స్పూన్స్ అలా తినగానే ఇంకా తినలేదు, కుషాలు పెడుతుంది చూడండి. నాది తినవా చెల్లి అనేసి అడుగుతున్నాడు. ఇక్కడైతే అసలు మా తమ్ముడి దగ్గరికి అస్సలు పోదు అన్విక, ఎవరి దగ్గరికి పోదు. చాలా హైలైట్ వాడి దగ్గరికి వెళ్ళింది, నాకు బాయ్ చెప్తుంది మేము బయటికి వెళ్ళి తీసుకెళ్ళమని చూపిస్తుంది, బాయ్ చెప్తుంది చూడండి. తను కుషాలు వెళ్దాం మామ వెళ్దాం అనేసి తీసుకెళ్తున్నాడు. వీళ్ళకైతే మా తమ్ముడు వస్తే పండగ అండి మా పిల్లలకి, ఎవరైనా అంతే కదా. మామలు వస్తే కొంచెం అల్లరి ఎక్కువ చేస్తారు, ఇష్టం వచ్చినట్లు ఆడుతూ ఉంటారు. ఇలా చూడండి గిరి దగ్గరికి వెళ్ళినా తను అసలు ఏడవలేదు, ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మా వారైతే పూజ కంప్లీట్ చేశారు, సిస్టంలో ఏదో చూస్తూ, వర్క్ అయితే కాదు సిస్టమ్ ముందు ఉన్నారు తింటున్నారు అన్నట్టు, పాయసం ఏదో కాల్ మాట్లాడుతున్నారు. అలా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా అన్విక కూడా ఆడుతూ నాకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు కిచెన్లో, వేరే గిన్నెలన్నీ తీసుకెళ్ళి బయట పెడుతుందండి. అన్ని కిచెన్లో ఉన్నాయి, ఒకటి ఒక దగ్గర ఉంచదు. చాకులు అలాగే చపాతీల కర్రలు అలాంటివి అన్నీ పట్టుకారు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెడుతుంది. మళ్ళీ మనం వెతికితే మనకు అస్సలు దొరకవు, ఎంత వెతికినా తనే మళ్ళీ తీసుకొచ్చిస్తుంది, ఎప్పుడో ఏదో ఒక టైంలో తీసుకొచ్చిస్తుంది. ఏదో చాలా కామెడీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా అంతే కదా, వాళ్ళు పెట్టిన ఐటమ్స్ మనకు అస్సలు దొరకవు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చిస్తే తప్ప మనకు దొరకవు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేనైతే సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను, దమ్ పెట్టకుండా దమ్ బిర్యానీ చేస్తున్నాను అన్నట్టు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఘాటు స్పైసెస్ అనేవి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే రెసిపీ మొత్తం షూట్ చేయలేదండి, అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లో యాడ్ చేశాను. ఒకవేళ ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకోసం ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇలా మనం వెజిటేబుల్స్ అన్నీ మసాలాలు వేసి మసాలాలు పట్టాక ఇలా రైస్ని వేసి, ఫస్టే వాటర్ యాడ్ చేయొద్దు, ఇలా రైస్ వేసి రైస్కి కూడా ఆ మసాలా అనేది పట్టేటట్లు ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఆ రైస్కి సరిపడని వాటర్, మీరు తీసుకున్న రైస్ని బట్టి, ఒక్కొక్కరికి కొత్త బియ్యం అయితే 1 గ్లాసే పడుతుంది, పాత బియ్యం అయితే 1 1.5 పడుతుంది, అలా మీ రైస్ని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి.
ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మెత్తగా అయితే అంత టేస్ట్ బాగోదు. ఎక్కువ పలుకుగా పొడిగా ఉన్నా నో ప్రాబ్లం, కానీ మెత్తగా అయితే మాత్రం అంత టేస్ట్ ఉండదండి. అందుకే చూసి జాగ్రత్తగా చేసుకోండి. మా రైస్ అయితే రెడీ అయిపోయింది, రహితా చేసుకున్నాం ఇందులోకి. ఇక్కడ వచ్చేసి చూడండి, ముఖుషాలు ఎక్కాడు. ఎక్కితే అన్విగా తను పోటీకి వెళ్ళింది, తను పోటీ పడింది అన్నట్టు నేను ఎక్కుతాననేసి. మా కుషాల్ అయితే హాయ్ చెప్తున్నాడు, వీడియో తీస్తున్నానని తెలిసి. ఇక్కడ వచ్చేసి ఇలా ఎంజాయ్ చేశాక మేమైతే తింటున్నాము. టైం వచ్చేసి 2:30 అయిపోయిందండి. చాలా లేట్ అయింది, ఎందుకంటే స్వీట్ తిన్నాం, పూజ అయిపోయేసరికి లేట్ అయింది, స్వీట్ తిన్నాము. అత్తయ్య తోటికోడలు సడన్గా వచ్చారు, వీళ్ళైతే తినమని అడుగుతున్నాను. అమ్మో ఇప్పుడే తినేసి వచ్చినాం, మాకు అస్సలు వద్దు, కావాలంటే కాస్త పాయి తింటాము అంటున్నారు. ఇప్పుడే తినేసి వస్తున్నాము అని. మా తోటికోడలు స్మెల్ చూడు, ఇంకా చేయి స్మెల్ కూడా పోలేదు, తినేసిటే వచ్చామని చెప్తుంది అన్నట్టు. ఇక్కడైతే కుషాల్కి పెట్టాను, తను ఏం తినడు, తినిపించాలి, బాగా సతాయిస్తాడండి, తినడానికి అస్సలు తినడు. ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు, తర్వాత నేను తింటాను. ఇందులోకి అయితే కుర్మా అలాంటిది ఏం చేయలేదు, ఎందుకంటే రైసే కొంచెం స్పైసీగా చేశాను. కుర్మా అలాంటివి చేసే అవసరం లేకుండా రైస్ని కొంచెం స్పైసీగా చేశాను అన్నట్టు. స్పైసీగా చేసుకుంటే అప్పుడు మనకు కుర్మా చేసే అవసరం ఏమి ఉండదు. పెరుగు రైతతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైనా సడన్గా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు, సడన్గా అవసరం ఉన్నప్పుడు అలా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈవినింగ్ కొంచెం కొంచెం పెట్టించాను. పెడతా అంటే వద్దు వద్దు అంటారు, డైరెక్ట్ పెట్టి ఇచ్చేసాను. పెడతామన్నాం అనుకో, వద్దు వద్దు అని అంటారు కదా, అందుకనే డైరెక్ట్ పెట్టేసి ఇచ్చేసాను అన్నట్టు. ఇక్కడైతే చూడండి తింటున్నారు, ఈవినింగ్ 4 అవుతుంది టైం వచ్చేసి. మా కుషాల్ క్రాకర్స్ చూడండి, ఇంకా బాంబుల గోళ. అసలు దివాళీ 2 డేస్ ఉందనగా నుండి బాంబులు ఎప్పుడు తెచ్చుకుందాం, దివాళీ ఎప్పుడైతుంది, బాంబులు ఎప్పుడు తెచ్చుకుందాం, దివాళీ ఎప్పుడు వస్తుందని తను ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నట్టు. ఇక్కడైతే మా అన్విక కూడా చూస్తుంది వాళ్ళ అన్న తెచ్చుకున్న బాంబులను, ఆమె కూడా చూపిస్తూ ఉంటుంది. మా కుషాల్ వీడియో తీమమ్మని నేను చెప్తా ఫ్రెండ్స్కి అంటున్నాడు, కానీ పక్కన డిస్టర్బెన్స్ సౌండ్స్ ఎక్కువ వచ్చాయండి, అందుకే వాయిస్ కట్ చేశాను, వాయిస్ ఓవర్ వేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు, ఇది వచ్చేసి స్విచ్ బుడ్డి, ఇది వచ్చేసి పెన్సిల్, ఇది కాకర పుల్లలు అన్న అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఇలా బాంబులన్నీ అయితే ఇలా మొత్తం అక్కడ పెట్టుకున్నాడు, చూడండి చూపిస్తున్నాడు, అన్నీ కూడా పెట్టేశాడు. ఎన్ని బాంబులు తెచ్చుకున్నాడో చూడండి, బాంబులు బాంబులు అని ఒక 2 డేస్ నుంచి అల్లరి అలా చేసి మొత్తానికి సాధించుకున్నాడు. ఫుల్ బాంబులు భూచక్రం ఫ్రెండ్స్, ఇది ఇలా తిరుగుతుంది రౌండ్గా అనేసి చెప్తున్నాడు. చూడండి ఇలా రౌండ్గా తిరుగుతూ అంటుండే. ఇదేదో వెరైటీ బాంబులు వచ్చేసి ఇలా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని బాంబులు అయితే. ఫైనల్లీ ఇలా కొన్ని కొన్ని బాంబులు అయితే అన్నీ పేర్చుకుంటున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇవి అవి ఇవి అనేసి. నేనైతే ఇంకా చాలేనా అని చెప్పినా కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు అన్నట్టు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు, బాంబులు కొనిపించాడు, అలాగే కాల్చాడు కూడా, ఏం భయపడలేదు. పెద్ద పెద్ద బాంబులు కూడా కాలుస్తానికి ట్రై చేశాడు, బట్ నెక్స్ట్ టైం పెద్ద పెద్ద కాలదు, ఇస్తారు వద్దులే అంటే ఇంకా చిన్న చిన్న బాంబులు తీసుకున్నాడు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చెప్తుండు పెన్సిల్ ఇట్లా బాగా వస్తాయి, అది ఏ బాంబు ఎలా పేలుతుంది ఎలా వస్తుంది అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందన్నట్టు, అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కాకర పుల్లలు చెల్లికి అనేసి చెప్తున్నాడు. ఇవి కాకర ఒకటే బాక్స్ అంట తనకి, తనకి మాత్రం 2 బాక్స్లు అంట. చెల్లెకి ఒకటే బాక్స్ ఇస్తా, నా చెల్ల చిన్నది కదా, నాకు 2 బాక్స్లు అంటున్నాడు అన్నట్టు, 2 బాక్స్లు కావాలని చెప్తున్నాడు. మా కుషాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అన్విక చూస్తుంటే చూడండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 6 అయిందండి. నేనైతే దీపాలు పెట్టడానికి కడపల్లో దీపాలు పెట్టడానికి వెళ్ళి వచ్చాను. ఇక్కడ వచ్చేసి దీపాలు అయితే పెట్టాలి ఇప్పుడు. ఇలా ఈవినింగ్ 6:00 దీపాలు పెడతామన్నట్టు గల్మలలో, అలాగే దేవుడి దగ్గర అయితే మార్నింగ్ పెట్టేశాము, ఈవినింగ్ కూడా పెడతారు. ఇక్కడ వచ్చేసి కడపలలో ఈ దీపావళిని ఎన్ని రోజులు పెడతారన్నట్టు, కొంతమంది 3 డేస్ పెడతారు, కొంతమంది దివాళీ నుండి కార్తీక పౌర్ణమి వరకు కూడా పెడతారు. మేమైతే దివాళీ ఒక 3 డేస్ పెడతాము, మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు పెడతాము. ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ కూడా పెట్టాను, ఇక్కడ లైట్లు, ఈ లైట్స్ అయితే 1 మంత్ ఉంటాయండి, దీపావళి నుండి కార్తీక పౌర్ణమి వరకు. ఈ సిటీలో అయితే మన హైదరాబాద్లో మనకి విలేజ్లలో అంతా ఉండదు, బట్ వీళ్ళైతే సినిమా చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా కుషాలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు, బాంబులు ఇంకెప్పుడు కాల్దాం ఇంకెప్పుడు కాల్దాం అని మా తమ్ముడు పనిలో పడుతున్నాడు. చూసారా, మనకు విలేజ్లలో అయితే అంతగా ఉండవు, సిటీలో అయితే లైట్స్ బాగా వెలుగుతూ ఉంటాయి, 1 మంత్ దివాళి నుండి కార్తీక పౌర్ణమి వరకు వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా బాంబులు స్టార్ట్ చేస్తానని కవర్ కూడా దగ్గర పెట్టేసుకున్నాడు, మొత్తానికి బాంబులు మొత్తం పక్కన పెట్టుకున్నాడు.
నేనైతే ఇక్కడ వచ్చేసి వీడియో కాల్ మాట్లాడుతున్నాను, అది కూడా కొంచెం షూట్ చేశాను. మా ఫ్యామిలీ ఉంటుంది అన్నట్టు, స్వీట్ ఫ్యామిలీ అనేసి ఫ్యామిలీ మొత్తము మేము ఉంటాము. అందులో అందరు యాడ్ అవ్వలేదు, బట్ నోములు కదా, పిన్ని వాళ్ళకి వేరే అక్క వాళ్ళకి నోములు ఉంటాయి. ఇంకా పెద్దమ్మ లైన్లోనే ఉంది, బట్ తమ్ముడు డ్యూటీలో ఉన్నాడు, సో అందుకే పెద్దమ్మ అయితే మాట్లాడలేకపోయింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మేము ఫ్యామిలీ మొత్తం వీడియో కాల్ షూట్ చేసి మీకు అప్లోడ్ చేశాను. అలాగే త్వరలో మా ఫ్యామిలీ మొత్తం కూడా పెద్ద ట్రిప్ ఏటన్నా వేసినప్పుడు నేను బ్లాగ్స్ అనేది పెడతాను. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి, అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా మా సైడ్ అయినా చాలా పెద్ద ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి అన్విక బాంబులు పేలుస్తూ కాలుస్తుంది, అసలు తను పట్టుకోదు అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దాన్ని పట్టుకొని తను చుట్టూ తిరుగుతుంది, ఎక్కడ కాల్చుకుంటుందో అని నాకు భయం వేసి నేను లాక్కుంటున్నాను, అసలు ఇవ్వట్లేదు తను. అలా అయితే కాల్చింది, తర్వాత కాకరపుల్ల కూడా కొద్దిసేపు పట్టుకుంది, బట్ కొద్దిసేపు కాగానే వదిలేసింది అన్నట్టు. తనకి ఇక భయం వేసింది, దగ్గరలోకి వచ్చేసరికి మొత్తానికైతే రెండు బాంబులు అయితే బాగానే భయపడకుండా కాల్చింది, తర్వాత పట్టుకోవడానికి కొంచెం భయపడ్డది. ఇక్కడ వచ్చేసి తమ్ముడు భూచక్రం పెడుతున్నాడు, ఇక్కడ అసలు తిరుగుతా లేదా అని ట్రయల్ చేస్తున్నాడు. బయటకు వెళ్ళి కాలుద్దామా అనేసి ట్రయల్ చేశాడు అన్నట్టు, ముందు ఒకటి పెట్టాడు బాగానే తిరిగింది, ఇంకొకటి కూడా ట్రయల్ చేశాడు. ఇంకా మా కుషాలు అయితే బయటకు వెళ్ళి పెడదాము, బయట కాల్చుకుందామని ఒక్కటి అల్లరి అల్లర్ చేశాడండి. బాంబులు అయిపోయే వరకు అసలు కూర్చోనియలేదు, నిలబడనియలేదు. ఇక్కడ వచ్చేసి మా వారైతే పెద్ద బాంబులు కాలుస్తున్నారు, ఇంకా ఘోరంగా చూడండి, ఇవి ఏం బాంబులు అంటారో తెలియదు, చాలా పెద్దగా ఉన్నాయి బాంబులు. సౌండ్ కూడా భలేగా వచ్చింది, అసలు చాలా పెద్దగా వచ్చింది అన్నట్టు. ఇక్కడ కుషాలు అయితే పెడుతున్నాడు చూడండి, కుషాలు కుషాలు ఏదో పెద్ద బాంబు పెట్టాడు, ప్రయత్నం చేశాడు. మొత్తానికి వాళ్ళ డాడీ తను కలిసి పెట్టారన్నట్టు, వాడు ఏదో సాధించినట్టు పెద్ద బాంబు పేల్చాను అన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ వచ్చేసి చిచ్చుబుడ్డు పెట్టాడు, చిచ్చుబుడ్డు కూడా కాలుస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ చిచ్చుబుడ్డు పెట్టాడు చూడండి, ఇంకోటి కూడా పెట్టాడు, తను ఒక్కడే ఒకటి పెట్టాడు ఫస్ట్, తర్వాత వాళ్ళ డాడీ ఒక రెండు సార్లు దగ్గరుండి పెట్టించిన తర్వాత తను ఒక్కడే వెళ్ళి పెడుతున్నాడు చూడండి. పక్కన తమ్ముడు కూడా ఉన్నాడు, పెట్టాడు మొత్తానికి, డేర్ చేశాడు తను ఒక్కడు కాలడానికి అయితే చాలా ట్రై చేశాడు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి చూడండి చిచ్చుబుడ్డి అయితే పెట్టాడు, ఇలా కాలుస్తున్నాడు చూడండి, తనైతే ఇలా కాల్చాడు మొత్తానికి. మన్విక తను ఊరుకోవట్లేదు అసలు, నేను కూడా వెళ్ళి కాలుస్తాను అని చూస్తుంది చూడండి. వాళ్ళ అన్న వెళ్ళాడు కాబట్టి తను కూడా నేను ఎత్తుకుంటే అస్సలు ఊరుకోలేదు, ఏడుస్తుంది, ఏడుస్తూ నేను వెళ్ళి కాలుస్తానని తను ట్రై చేస్తుంది. ఇక్కడ వచ్చేసి భూచక్రం పెట్టాడు కుషాలు చూడండి, తను హ్యాపీనెస్ చూడాలి అసలు. తను సొంతంగా బాంబులు పెట్టి కాల్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అన్నట్టు. తను నేను ఎవరి సహాయం హెల్ప్ లేకుండా కాల్చాను అన్నట్టు వాడి ఫేస్లో అసలు ఫుల్ హ్యాపీనెస్ సంతోషము. ఆ బాంబులన్నీ అయిపోయే వరకు కూడా అసలు లోపలికి రాలేడు, ఆ కవర్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు లోపలికి వచ్చాడు. ఇంకా లోపలికి వెళ్దామంటే ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి కదా, ఇవి అయిపోవాలి అనేసి అసలు అవి మొత్తం కంప్లీట్ చేసే వరకు లోపలికి రాలేడండి. మాన్విక కూడా అసలు భయం లేకుండా బాంబులు కాలుస్తుంటే ఎత్తుకుంటే అస్సలు మీద ఉండట్లేదు, ఏడుస్తూ కిందికి దిగుతుంది తను. అస్సలు అందరు చిన్నపిల్లలు భయపడతారు కదా, ఈమెందో వెరైటీగా అస్సలు భయపడట్లేదు, దిగుతుంది బాగా ఏడుస్తుందండి. లాస్ట్కి ఇంకేం చేయాలి, వదిలేసాను కిందనైతే తప్పదన్నట్టు కింద అయితే వదిలేసేసాను, బాగా ఏడుస్తుంది. లోపలికి తీసుకొచ్చినా కూడా లోపల ఉండట్లేదు, ఇంట్లో ఉండట్లేదు, బయటనే మాత్రం దిగుతా అని ఏడుస్తుంది చూడండి. తన పక్కన బాంబులు కాలుస్తున్నా కూడా భయం లేకుండా ఎలా తిరుగుతుందో చూడండి, అస్సలు కొంచెం కూడా భయం లేదు ఈ అమ్మాయికి, ఎలా తిరుగుతుందో చూడండి. ఇప్పుడైతే నవ్వుతుంది మంచిగా, వాళ్ళ డాడీ ఎత్తుకొని ఏదో కాకరపుల్ల లాంటిది కాలుస్తున్నారు, తిప్పు రౌండ్ రౌండ్ తిప్పుతూ చూడమంటే చూస్తుంది చూడండి. అసలు ఎంత అంటే అస్సలు లోపల రమ్మంటే మా పిల్లలు రాలేదండి, చాలాసేపు సతాయించారు.